ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ రెండో రోజు వాయిదా తీర్మానం ఇచ్చింది. చంద్రబాబును తక్షణం విడుదల చేయాలని సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ పట్టుబడుతోంది. అసెంబ్లీలో ఈరోజు స్కిల్స్ క్యాంప్పై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందని చెబుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రభుత్వానికి స్పీకర్ అనుమతిస్తే తమకు కూడా అనుమతి ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టనున్నారు. హాజరు కానున్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని సభలో లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది. మరోవైపు అసెంబ్లీ ముందుకు మూడు బిల్లులు తెస్తోంది ప్రభుత్వం. ఏపీ ఆధార్ బిల్లు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లును ప్రవేశపెట్టనుంది.